हाई एवरीवन ना पेर श्रीनिवास वीडियो मैं तेसकबोना वरी फ्लेम की संबंधी कोई इंपारटेंट इनफर्मेशन इधकने मुझे एवरते वीडियो ने लाइक चेयलेदो शेयर चेयलेदो सब्सक्राइब चेयलेदो अंदर की सब्सक्राइब चेसुकोंडि अलागे मीकु तेलिसिन वाल्लकि शेयर चेयंडि। ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వచ్చే సందేహాలు ప్లస్ వాటికి సంబంధించిన క్లారిఫికేషన్స్. ఫస్ట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మెయిన్ ఒకటి ఏంటంటే ఒరిఫ్లేమ్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి. మీరు ఒరిఫ్లేమ్ లో మెంబర్ అయిన తర్వాత మీరు రెండు విధాలుగా ఒరిఫ్లేమ్ లోకి లాగిన్ అవ్వచ్చు. ఒకటి ఒరిఫ్లేమ్ వెబ్‌సైట్ ద్వారా, రెండు ఒరిఫ్లేమ్ యాప్ ద్వారా. ఒరిఫ్లేమ్ వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అవ్వాలనుకునే వాళ్ళు గూగుల్ లోకి వెళ్లి www.oriflame.co.in టైప్ చేయండి. అక్కడ మీరు ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే ఒరిఫ్లేమ్ వెబ్‌సైట్ లోకి వెళ్తారు. సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఐడి నంబర్ పాస్వర్డ్ అడుగుతారు. తర్వాత సబ్మిట్ చేసుకుని డైరెక్ట్ గా ఒరిఫ్లేమ్ వెబ్‌సైట్ లోకి లాగిన్ అయిపోవచ్చు. అందులో మీకు అన్ని కనిపిస్తాయి, ఆ వెబ్‌సైట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే యాప్ ద్వారా లాగిన్ అవ్వాలనుకునే వాళ్ళకి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ఒరిఫ్లేమ్ అని టైప్ చేయగానే యాప్ వస్తుంది. ఇందులో డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒరిఫ్లేమ్ యాప్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అందులోకి మీ సెలెక్ట్ కంట్రీ పెట్టుకుని తర్వాత ఐడి నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఒరిఫ్లేమ్లో మనకి ఇంకో డౌట్ ఏంటంటే ఈ ఐడి ఎన్ని రోజులు ఉంటుంది, వ్యాలిడేషన్ ఎన్ని రోజులు ఉంటుందని. ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యి నా బ్రాండ్ పార్ట్నర్స్ కానీ విఐపి కస్టమర్స్ కానీ ఐడి అనేది జాయినింగ్ డేట్ నుంచి 60 డేస్ పాటు యాక్టివ్లో ఉంటుంది. ఈ 60 డేస్లోనే మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి నియర్లీ 1 ఇయర్ పాటు ఐడి అనేది యాక్టివేషన్లో ఉంటుంది. అంటే ఫస్ట్ సపోజ్ ఈరోజు మీరు జాయిన్ అయ్యారు, మీరు నెక్స్ట్ 60 డేస్ లోపల మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోకపోతే మీ ఐడి అనేది క్యాన్సిల్ అవుతుంది. అదే ఈరోజు జాయిన్ అయ్యారు, ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు, ప్లేస్ చేసుకున్న తర్వాత మీ ఐడి అనేది మీ జాయినింగ్ డేట్ నుంచి 1 ఇయర్ పాటు వ్యాల్యూలో ఉంటుంది. సో ఈ ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోండి. ఒరిఫ్లేమ్లో మనకు వచ్చే ఇంకో సందేహం ఏంటంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయాలా, మనం జాయిన్ అవుతాం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయాలా వద్దా అనేసి ఒక సందేహం ఉంటుంది. కొంతమంది దగ్గర ఆర్డర్ వెంటనే ఉంటే మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు మీ ఇష్టమే, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. మీకు ప్రొడక్ట్స్ వెంటనే కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కాబట్టి మనం కొద్ది రోజుల తర్వాత ప్లేస్ చేసుకుంటాం, మా ఫ్రెండ్స్ దగ్గర ఆర్డర్ కలెక్ట్ చేసి నాకు కావాల్సినవన్నీ మళ్ళీ గ్యాదర్ చేసి ఆర్డర్ కలెక్ట్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం ఆ కంపెనీ ఎవ్రీ మంత్ కొన్ని క్యాంపెయిన్స్ రిలీజ్ చేస్తుంది, రిక్రూట్మెంట్ క్యాంపెయిన్ అని, ప్లెంటీ ప్రాబ్లమ్ క్యాంపెయిన్ అని, రీయాక్టివేషన్ క్యాంపెయిన్ అని, ఇలా రకరకాల క్యాంపెయిన్స్ రిలీజ్ చేస్తుంది. మనకి ఏదైతే క్యాంపెయిన్ ఆ పర్టికులర్ బెనిఫిట్ అనేది మనకు నచ్చుతుందో అన్ని పాయింట్స్ చేస్తే మనకు గిఫ్ట్ వస్తుంది, లేదా మన టీంకి మనం ఎవరైనా రిక్రూట్ చేస్తే మనకు బెనిఫిట్ వస్తుందని మనం భావిస్తాము, అప్పుడు ఆ క్యాంపెయిన్ కోసం మీకు నచ్చినంత ఆర్డరు కంపెనీ వాళ్ళు ఇచ్చినంత ఆర్డర్ మీరు ప్లేస్ చేసుకోవాలి. లేదంటే మీకు ఎప్పుడైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ టైం సపోజ్ ఈ మంత్ ఉంది, జూన్ 1 నుంచి జూన్ 30 లోపల 50 పాయింట్స్ చేసిన వాళ్ళకి కంపెనీ సన్ గ్లాసెస్ ఇస్తుంది, అలాగే 100 పాయింట్స్ చేసిన వాళ్ళకి సర్వింగ్ సెట్ ఇస్తుంది, సర్వింగ్ స్పూన్ సెట్ అనేది. ఇది కావాలి అనుకునే వాళ్ళు ఈ టైం పీరియడ్ లోపల ఈ పాయింట్స్ చేసుకోవాలి. నాకు ఇవేం అవసరం లేదు, నాకు కేవలం ప్రొడక్ట్సే కావాలి, నాకు నచ్చిన ప్రొడక్ట్స్ కావాలనుకున్నప్పుడు మనం మనకి మన ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఎంత ఆర్డర్ పెట్టుకోవాలి. ఇంత ఆర్డర్ అనేది లిమిట్ ఏం లేదండి, అది మన ఇష్టమే. మన క్యాంపెయిన్కి ఎలిజిబుల్ అవ్వాలనుకుంటే ఆ గిఫ్ట్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు అనుకునేటప్పుడు కంపల్సరీగా మనకి నచ్చిన ఆర్డర్ మనం పెట్టుకోవచ్చు, అది ఇంత అంటే ఏమీ లిమిట్ లేదు, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. అది ఏంటంటే కంపెనీ కొన్ని ఫెసిలిటీస్ మనకి ఇచ్చింది ఏంటంటే ఈ జూన్ నెలలో 1250 రూపాయలు ఆర్డర్ మినిమం పెట్టుకుంటే మీకు కొరియర్ అనేది ఫ్రీగా పంపిస్తుంది కంపెనీ. అదే జనరల్గా అయితే 2000 రూపీస్ ఆర్డర్ పెట్టుకుంటే కొరియర్ ఫ్రీగా వచ్చేది, పాండమిక్ వల్ల ఈ ఒక్క మంత్కి ఆ బెనిఫిట్ ఇచ్చారు. సో మినిమం ఆర్డర్ అనేది మీ ఇష్టం, ఆర్డర్ అనేది మనకి నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు, నచ్చినంత పెట్టుకోవచ్చు. పర్టికులర్ ప్రొడక్ట్సే పెట్టాలని లేదు, ఒరిఫ్లేమ్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, క్యాటలాగ్లో నచ్చిన ప్రొడక్ట్స్, ఆఫర్ ఉన్న ప్రొడక్ట్స్, ఆఫర్ లేని ప్రొడక్ట్స్ మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది, ఇదొక సందేహం చాలామంది ఉంది. మనం జనరల్గా ఒరిఫ్లేమ్ ఇచ్చే టైం ఏంటంటే 7 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది ఆర్డర్, అంటే 7 వర్కింగ్ డేస్
జనరల్ గా సెలవు రోజులన్నీ తీసేగా 7 వర్కింగ్ డేస్ లో జనరల్ గా ఒరిఫ్లేమ్ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది కానీ ఏవైతే ఓడిఐ లొకేషన్స్ అంటే కొన్ని ఇంటీరియర్ లొకేషన్స్ ఉంటాయి కొరియర్ ఫెసిలిటీస్ అనేవి లేని ఉంటాయి అవన్నీ కూడాను మనకి ఒరిఫ్లేమ్ లో కొంచెం టైం పడుతుంది ఆర్డర్ రావడానికి ఏదైతే రిమోట్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ కొరియర్ వాళ్ళతో వాళ్ళు ఒప్పందం చేసుకుంటారో అప్పుడు 7 టు 15 డేస్ పట్టొచ్చు సో ఏదైతే రిమోట్ లొకేషన్స్ కాకుండా నార్మల్ లొకేషన్స్ ఉన్నాయో వాళ్ళకి మాక్సిమం 7 వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిఓడి ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఒరిఫ్లేమ్ లో క్యాష్ ఆన్ డెలివరీ ప్రెజెంట్ లేదండి ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ మెట్రో సిటీస్కి మాత్రమే కొన్ని కొన్ని సిటీస్ ముంబై ఢిల్లీ ఇలాంటి సిటీస్కి మాత్రమే సిఓడి ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరికి కూడా సిఓడి అనేది లేదు ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది వ్యక్తం చేసిన సందేహాలని నేను నివృత్తి చేయడం జరిగింది క్లారిఫై చేయడం జరిగింది ఇంకా మనకి మెయిన్ మెయిన్ సందేహాలు డౌట్స్ చాలామందికి ఉన్నాయి అవి సబ్జెక్ట్కి సంబంధించినవి ఒరిఫ్లేమ్ వెబ్సైట్కి సంబంధించిన చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో మనం చేయబోయే ఏంటంటే కేవైసీ మీ తాలూకు ఐడి ప్రూఫ్ యాక్సెప్ట్ అవ్వకపోతే ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి మీరు ఎవరినైనా మీ అండర్లో ఎలా లాగిన్ చేసుకోవచ్చు మీ ఓన్గానే మీరు ఎలా లాగిన్ చేసుకోవచ్చు మీరు ఎలా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అలాగే మీకు ఏమైనా డ్యామేజ్ ప్రొడక్ట్స్ వస్తే వాటిని క్లెయిమ్ ఎలా రిజిస్టర్ చేయాలి కంపెనీ నుంచి మళ్ళీ వాటిని మనం తిరిగి ఎలా పొందొచ్చు ఒకవేళ కంపెనీలో మీకు ఏమైనా ప్రోడక్ట్ ఎవరికైనా ఇచ్చిన తర్వాత ఏమైనా రియాక్షన్స్ కానీ యాడ్వర్స్ రియాక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినా వాటిని క్లెయిమ్ ఎలా మనం చేయొచ్చు ఇవన్నీ కూడాను తెలుసుకుందాం థ్యాంక్ యూ